లో వశిష్ఠుల వారు దేవతార్చన అంటే ఏమిటి అని అడుగుతున్నారు శివుడు కైలాసంలో ప్రత్యక్షమైనప్పుడు దేవతార్చన అంటే ఏమిటి స్వామి నాకు చెప్పు అని అన్నారు అంటే శివుడు అప్పుడు ప్రారంభం చేసి ఆయన దేవార్చన దేవతార్చన అని అడుగుతున్నావు నువ్వు బాగానే ఉంది అసలు దేవుడు అంటే ఎవరు దేవత అంటే ఎవరు అని అడిగారు ఇదేంటి ఇంత పెద్ద ఆయన్ని పట్టుకుని ఈ మాట అడిగారు పిహెచ్డీ పూర్తి చేసిన వాళ్ళని మూడు రెండ్లు ఎంత అని అడిగినట్టుగా ఉంది ఇది స్వామి అని అనిపిస్తే అలా కాదు మనం అనుకుంటున్నది వేరే అక్కడ అసలైన స్థితి వేరే కాబట్టి దాన్ని తెలిపేందుకోసం శివుడు ఆ ప్రకారంగా ప్రశ్నించాడు అని మనం చెప్పుకున్నాం ఆయన అలా ప్రశ్న వేసి దానికి సమాధానం కూడా చెప్తూ దేవనం దేవ ఉచిక అని స్పష్టంగా చెప్పేశారు అంటే ఆ చైతన్యము జ్ఞానస్వరూపమే దేవుడు భగవంతుడు అది తప్ప వేరేది కాదు కాబట్టి ఆ బ్రహ్మ చైతన్యాన్ని ఆ పరమాత్మ తత్వాన్నే దేవతగా తెలుసుకో మరి అటువంటి ఆ తత్వాన్ని పూజించేది ఎట్లా ఇప్పుడు కనిపిస్తే పూజించుకోవచ్చు ఆ తత్వాన్ని ఎట్లా పూజించేది అంటే ఆ క్రమాన్ని కూడా చెప్పాలి కాబట్టి ఆ పూజ ఎట్లా ఉంటుంది అనేదాన్ని వివరిస్తూ వశిష్ఠులు వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆకారాది పరిచ్ఛిన్నే మితే వస్తుని తత్ కుత అకృత్రిమ మనాద్యంతం దేవనం చిివం విదుహు దేవనం దేవ ఉచ్యతే అని చెప్పి ఇప్పుడు దేవనం చిత్ శివం విదుహు చిత్ అంటే ప్రకాశం శివం అంటే మంగళకరమైన జ్ఞానం ఆ జ్ఞానమే భగవంతుడు ఆ జ్ఞానమే పరమాత్మ అని పెద్దలందరూ కూడా తెలుసుకుని ఉన్నారు నువ్వు కూడా అట్లాగే తెలుసుకో అని అంటూ వశిష్ఠుల వారికి ఆ పరమశివుడు ఉపదేశం చేస్తూ నాయన వశిష్ఠ దేవతలుగా చాలామంది ప్రసిద్ధి చెందారు మనం కూడా లోకంలో చాలామందిని దేవతలు అంటూ ఉన్నాం ఈ రూపాలు మాత్రం దేవతలు అనుకోకూడదు అందుకనే ఆకారాది పరిచ్ఛిన్నే మితే వస్తుని తత్కుతః పూర్వం చెప్పాను నీకు ఈ ఆకారము పేర్లు వీటితోనే పరిమితమైపోయిన రూపం అది పరమాత్మ అయ్యే అవకాశం లేదు మరి ఈ రూపంలో కనిపించేవి ఏమిటి అంటే ఇవన్నీ పరమాత్మ అనుగ్రహించి మనకి చూపిస్తున్న సాకార రూపాలు అవతారాలు రామకృష్ణాది అవతారాలు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడే గోలోకానికి వెళ్ళి ఇంకొక శ్రీకృష్ణుని చూశాడు ఈ ఘట్టం దేవి భాగవతంలో వచ్చింది ఇంకొక శ్రీకృష్ణుడు ఏమిటి కృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకొక శ్రీకృష్ణుడు ఏమిటి అసలు ఈ ఘట్టాన్ని ఎందుకు చెప్పారు అక్కడ కృష్ణుడు ఇంకొక కృష్ణుడు అంటే ఈయన భగవద్గీతలు చెప్పిందంత అబద్ధమా నేనే సర్వము అని చెప్తున్నాడు ఈయన మరి ఇదంతా ఏమిటి దీనికి అభిప్రాయం ఏమిటి అంటే కృష్ణుడు మనకి తెలపాలి అనుకున్నాడు కృష్ణుడే ఇంకొక కృష్ణుడిని చూస్తున్నాడు అంటే కృష్ణుడే ధ్యానంలో కూర్చున్నట్టుగా